జక్ రే గారు. ఏమని అడుగుతున్నాడంటే, ఇది ఎలా సాధ్యం, నాకు అర్థం అవట్లా అన్నట్టు. గమనించండి, అర్థం అవట్లేదా, అర్థమయ్యేలా చేయమంటావా అన్నాడు. ఎవరు? జక్రయ్యతో దూత గాబ్రియల్. నీకు బాగా బోధన అవుద్ది జక్రయ్య, నీ కొడుకు పుట్టేంత వరకు నీకు నోటి మాట రాదని పనిష్మెంట్ ఇచ్చాను, గుర్తుపెట్టుకో. అక్కడ ఒక మాట ఉంది చూడండి, 20 వచనంలో, నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు గనుక అన్నాడు చూడండి. నమ్మలేదు గనక ఏం జరిగిందయ్య అంటే, నమ్మలేదు గనక పనిష్మెంట్ వచ్చింది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నమ్మకపోతే పనిష్మెంట్ రావడం జక్రయ్యకి న్యాయమైతే, మరి మరీ గారికి ఎందుకు పనిష్మెంట్ రాలేదు? ఈయన అడిగిన ప్రశ్నే ఆవిడ అడిగింది. ఎవరు? మరీ గారు. ఈయనకెందుకు పనిష్మెంట్ వచ్చింది, ఆవిడకి ఎందుకు రాలేదంటే గుర్తుపెట్టుకోండి, ఈయన అడగకూడదు ప్రశ్న. నీకు జరిగే కార్యం ఏదైతే ఉందో జక్రయ్య, చరిత్రలో నీకు ముందు జరిగింది. ఎవరికి? అబ్రహాం గారికి, సారమ్మ గారికి. సేమ్ నీలాంటి కేసే. ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించే నువ్వు, యువత సమాజానికి నాయకుడిగా వ్యవహరించే నువ్వు, ఇంత వయసు గడించే నీవు, దేవుని యొక్క కార్యములు చరిత్రలో నీకన్నా ముందే జరిగిన చూసి నువ్వు ఈ మాట నువ్వు అడగొచ్చా? అందుకే నీకు పనిష్మెంట్ ఏంటి చెప్పనా, నోటి మాట రాదన్నట్టు. చూసారా, మరేకి ఎందుకు పనిష్మెంట్ రాలేదంటే, ఆ పాప వయసు చిన్నది. ఇద్దరినే కొలవండి ఒకసారి, ఈయన సీనియర్ సిటిజన్. ఎవరు? చక్రయ్య గారు. ఈ తల్లి వయసు ఎంత? లేత వయసు, గుర్తుపెట్టుకోండి. ఈవిడికి ప్రవచనాల యొక్క పట్టుందా లేదా తర్వాత విషయం. ఈయన ఒక నాయకుడు, ఈవిడ ఒక సామాన్యమైన కన్య. ఇంకా గుర్తుపెట్టుకోండి, ఎక్కువగా ఇచ్చిన వాడి దగ్గరే ఎక్కువగా దేవుడు ఆశిస్తాడట. ఇప్పుడు ఈ లిస్టులోకి ఫస్ట్ కేసులో ఎవరు ఉంటారు? జక్రయ్య ఉంటాడు. ఆ తల్లిని ఎందుకు పనిష్మెంట్ చేయలేదంటే దేవుడు, అంత వయసు లేదు, అంత నాయకత్వం లేదు, అందుకే అర్థమయ్యేలా చెప్పాడు. దేవుడు ఎవరికి మొట్టికాయలు ఎక్కువ వేస్తాడు చెప్పనా? ఇంకా అర్థమైపోవాలి మీరు. తెలిసి తెలిసి చేసిన వాడికి మామూలుగా ఉండదు బెడద, గుర్తుపెట్టుకో. తెలియని వారు ఏదో జరిగితే తెలియని వాటికి క్షమాపణ ఉంటుంది. తెలిసి తెలిసి పండిపోయి వినేసి వినేసి గోడలు అరగొట్టేసి సంఘంలో సీనియర్లు అయిపోయి ఇంటికి పోయి దిక్కుమాలి పనులు మనం చేసామనుకోండి, ఏంటవి ఇంకా చాలా ఉంటాయి బ్రాకెట్లో, అవన్నీ మనం చేసామనుకోండి, ఏమవుద్ది? పనిష్మెంట్ కరెక్ట్గా వస్తుంది.